రష్యా చైనాలో కోవిడ్ డేంజర్ బెల్స్ ముగిస్తోంది. పరిస్థితులు దారుణంగా ఉండడంతో వారం రోజుల పాటు ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అటు చైనాలోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యాలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. కొత్తగా ఆ దేశంలో 39,930 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇవే అత్యధిక పాజిటివ్లు. 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో ఇప్పటి వరకు 8.2 మిలియన్లకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 231,669 మంది ప్రాణాలు విడిచారు. కోవిడ్తో ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన దేశాల జాబితాలో రష్యా 5వ స్థానంలో ఉంది. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండటం, తగిన జాగ్రత్తలు పాటించడంలో ప్రజల అలసత్వమే కరోనా వైరస్ విలయ తాండవానికి కారణమంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం 45 మిలియన్ల మందికి మాత్రమే పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ నెల 30 నుంచి నవంబర్ 7 వరకు సెలవులు ప్రకటించారు. కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఈ నాన్ వర్కింగ్ సమయం ముందుగానే ప్రారంభమై 7 నవంబర్ తర్వాత కూడా పొడిగించనున్నట్లు పుతిన్ తెలిపారు. కొన్ని కీలక అంశాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. మాస్కోలో మాత్రం అధికారులు ఆఫ్ వర్క్ కాలాన్ని 2 రోజులు ముందుగానే ప్రారంభించే యోచనలో ఉన్నారు. పాఠశాలలు, జిమ్లు, ఎంటర్టైన్మెంట్ వేదికలతో పాటు అనేక స్టోర్లను 11 రోజుల పాటు మూసివేయనున్నారు. మరోవైపు చైనాలోనూ కోవిడ్ కేసులు ఊహించిన విధంగా పెరుగుతున్నాయి. తగ్గిందిలే అనుకునేలోపే చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పుడు చైనా పరిస్థితి ఇలాగే ఉంది. కట్టడి చర్యలు, భారీగా నిర్ధారణ పరీక్షలు, రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరుగుతున్న చైనాకు నిద్రపట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన డెల్టా వేరియంట్ తాజా వ్యాప్తికి కారణమని, రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరుగుతాయని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 17 అక్టోబర్ నుంచి వారం వ్యవధిలో 11 ప్రావిన్సులకు వైరస్ వ్యాపించినట్లు అధికారులు చెబుతున్నారు.